విశ్లేషణాత్మక కథనాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఆంధ్రప్రభ దినపత్రిక సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు. మున్సిపల్ ఆవరణలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 7.5 దశాబ్దాల చరిత్ర గల ఆంధ్రప్రభ దినపత్రిక స్వాతంత్రోద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి గారు, అలాగే గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సెస్ డైరెక్టర్ రామతీర్థ రాజు, మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి గారు, వీరి చేతుల మీదుగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ స్వాతంత్రోద్యమంలో ఈరోజు వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆంధ్రప్రభ జర్నలిస్ట్ అయినటువంటి తయారు పాష గారి ఆధ్వర్యంలో మరి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. మరి ఆంధ్రప్రభ అనే దినపత్రిక మరి గత 75 సంవత్సరాల నుంచి ప్రజలందరి మన్ననలు పొందుతూ మరి ఇప్పటి వరకు కూడా రాణిస్తున్నారంటే మరి ఒక పత్రిక యొక్క గొప్పతనమే. అదేవిధంగా మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి పత్రికలు మరి ప్రజలకు ప్రతి ఒక్క సందేశాన్ని ప్రతి ఒక్క వార్తను ప్రజలకు చేరవేస్తూ వారి యొక్క పత్రికల యొక్క విలువలను కాపాడుకుంటూ ఇంతవరకు రాణిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జర్నలిస్టులకి మరి ప్రత్యేకంగా వారు కూడా స్థలాలను కేటాయించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరి వీరికి పత్రికా రంగానికి విలేకరులకి వారికి సంబంధించిన ఏ రకమైన అవసరాలను కావచ్చు ఇంకా ఏ విధమైన సహాయ సహకారం అవంతిగా కృషి చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రతి ఒక్క రంగానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి పత్రిక ఆవిష్కరించిన భాష గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నమస్కారం తెలియజేస్తాను.